నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కాశ్మీర్ ఎప్పుడు భారత్ లో భాగమేనని ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా తమ వైఖరి మారదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది పాక్ ప్రధాని షౌబాజ్ షరీఫ్ చైనా ప్రధాని లీ కియాంగ్ సంయుక్త ప్రకటనలో ఐక్యరాజ్య సమితి కాశ్మీర్ సమస్యలపై తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు దీనిపై ఎంఈఏ ప్రతినిధి రణీర్ జైశ్వాల్ పాక్ చైనాలకు గట్టి సమాధానం ఇచ్చారు కాశ్మీర్ సమస్యలపై భారతదేశ వైఖరి ఏంటో అందరికీ తెలుసు కాశ్మీర్ మాది మనది ఇది మా ప్రకటన ఇదే మా స్టాండ్ ఎవరైనా ఏదైనా చెప్పినా వాటి కారణంగా దేనిని మార్చలేరని జైష్వాల్ బల్లగుద్ది మరి చెప్పారు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పాకిస్తాన్తో ఎటువంటి ద్వైపాక్షిక చర్చలు జరపలేదని కూడా ఎంఈఏ తెలిపింది జైశంకర్ ఇస్లామాబాద్ పర్యటన కేవలం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం కోసమేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది జైశంకర్ పర్యటన భారత్ భారత్తో చేతులు కలపాలని పాకిస్తాన్ తహతహలాడుతూ ఉంది ఆ దేశ నాయకులు కూడా దోస్తీ ప్రకటనలు చేస్తున్నారు అయితే భారత్ నుండి ఎలాంటి స్పందన లేదు కేవలం సమావేశం కోసం వెళ్లి వచ్చేశాం అంతే అన్నట్టుగా భారత్ ప్రకటనలు ఉన్నాయి మంగోలియన్ మంగోలియన్తో మాత్రమే ద్వైపాక్షిక సమావేశం జరిగిందని ఎంఈఏ ప్రతినిధి చెప్పారు భారతీయ దౌత్యవేత్తలను తామే ఉపసంహరించుకున్నామని బహిష్కరించామని కెనడా చేసిన వ్యాఖ్యలు అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు కెనడాలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను భారత ప్రభుత్వం వాడుకుంటుందన్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదన్నారు బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత ప్రభుత్వం ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా పోలీసులు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులతో సహా కెనడాలో ఉంటున్న నేరస్తులను అప్పగించాలని ఇరవై ఆరు సార్లు ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు వివరాలను భారత్ పంచుకున్నా వారిని భారత్కు అప్పగించకుండా కెనడా నాటకాలు ఆడుతుందని ఇప్పుడేమో భారత్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని రణధీర్ జైష్వాల్ విమర్శించారు